ప్రగతి భవన్, ఇది వాస్తవంగా కేసీఆర్ గారి సొంత ఆస్తి కాదు, ప్రజల సొమ్ముతో కట్టించిందే. భవిష్యత్తులో దాన్ని మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళకే చెందుతుంది. అయితే ఈ విషయంలోనే గతంలో ఎన్నో విమర్శలు, ఎన్నో వివాదాలు అయినాయి. అదొక ప్యాలెస్ లాంటి విమర్శలు కూడా అయినాయి. అప్పుడే చెప్పుకొచ్చారు ఇది ప్రభుత్వంది, ఎవరు వస్తే వాళ్ళది, మీరు గెలిస్తే మీది అన్నటువంటి. ఇప్పుడు కేసీఆర్ సంబంధించినటువంటి ఉంటున్నటువంటి ఈ ప్రగతి భవన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దాన్ని కూలగొడతాం లేదా బాంబులతో పేలుస్తామన్న రేవంత్ రెడ్డి తరహాలో కాకుండా నిర్మాణాత్మక రాహుల్ గాంధీ ప్రకటించారు, ప్రజాపాలన భవన్ అని పేరు పెడతాం, 24 గంటలు తలుపులు తెరిచే ఉంచుతాం, తద్వారా ఏ ప్రజలను, ఇప్పుడేంటి ప్రగతి భవన్కి ప్రజా దర్బార్ లాంటివి ఏం జరగట్లేదు, ఎవరికి రానియట్లేదు, ఈవెన్ సొంత పార్టీ నాయకులకు కూడా అవకాశం ఇవ్వట్లేదు, ఆయన పిలిచినప్పుడు మాత్రమే రావాలి. అలా కాకుండా 24 గంటలు కూడా అందుబాటులో ఉండేలా చేస్తాం, అట్లాగే ముఖ్యమంత్రి మినిస్టర్సు రోజు కూడా ప్రజా దర్బార్లు నిర్వహించేటట్టు ఏర్పాటు చేస్తాం. ఏది 72 గంటల పాటు, ఇది ఇక్కడే కొంచెం టు అండ్ రిజాల్వ్ పీపుల్స్ గ్రీవెన్స్ అంటే అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినటువంటి వాటికి 72 గంటల్లో ఒక పరిష్కారం చూస్తాం అన్నటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి హామీ మాత్రం రాహుల్ గాంధీ ఇచ్చారు. ఇది చాలా మంచి పని, కాబట్టి కర్ణాటకలో కూడా ఆ పని చేసి చూపెడితే బాగుండేదేమో.